శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ప్రారంభించిన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నదని వెల్లడించిన మంత్రి. జిల్లా కలెక్టర్కు పారిశుద్ధ్య కార్మికుల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు అందజేసిన దర్శి శాసనసభ్యులు మధ్యశెట్టి వేణుగోపాల్. పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈలను అందించిన కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. జిల్లాలోని పేద ఫోటోగ్రాఫర్లకు మహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ. లాక్డౌన్ సమయంలో ఒకరికొకరు సహాయం అందించుకోవాలన్న మహా ఫౌండేషన్ అధ్యక్షుడు నల్లమల్లి బాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ముఖద్వారం వద్ద డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టన్నెల్ను రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ట్రీట్మెంట్ జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం ఈ వైరస్ కట్టడికి అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ నేతలు మరికొంతమంది వ్యక్తులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకి హైదరాబాద్లో ఉంటున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రచారాలు ఎవరు చేసేది తనకు తెలుసునని, మంచితనానికి హద్దులుంటాయని, ఇలాంటివి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. మరి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరి లాక్డౌను మరి 14 దాకా అనుకుని మళ్ళీ ఇప్పుడు మే 3 దాకా తొలగించడం జరిగింది. మరి ఒంగోలు పట్టణంలో, ప్రకాశం జిల్లాలో దాదాపు 42 మంది పాజిటివ్ కేసులు రావడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన బంధువులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా క్వారంటైన్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి ఈరోజు ఇక్కడ ఈ టన్నెల్లో మరి కుప్పం ప్రసాద్ గారు ఈ బాబుజీ కాంప్లెక్స్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొన్న ఇవాళ 10 రోజుల క్రితం మరి ఎప్పుడైతే మేము ఒంగోలులో అన్ని తిరిగి ఈ మార్కెట్ ఇవన్నీ తిరిగిన తర్వాత అన్ని అన్ని షార్ట్అవుట్ చేసుకొని మరి నేను హైదరాబాద్ పోతే కొంతమంది ప్రచారం మంత్రి గారు కూడా కరోనా వచ్చిందని ప్రచారం ఇవన్నీ చేయటం నిజంగా వాళ్ళకి సిగ్గుండాలా? మంచితనానికి కూడా ఒక హద్దు ఉంది, ఓర్పు కూడా ఒక హద్దు ఉంది. కావాలనే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ప్రచారం చేయటం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించాలి. ఒంగోలు ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ని మనం అరికట్టేదానికి గట్టిగా అందరికీ స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అందరూ కూడా కలిసికట్టుగా ఈ కరోనాని మనం పారదోలడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నారు, అన్ని రకాలుగా మరి నిన్ను కలిసినప్పుడు చెప్తా ఉన్నాడు, అన్ని రకాలుగా మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకోండి, దేనికైనా మనం వెనకాడొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా ప్రజలకు ఆదుకునే దానికోసం మేము గట్టి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజల్లోకి వచ్చేదానికి అంత భయం వేస్తూ ఉంది. ఆయన వాడు కూర్చొని ఏదో మాట్లాడు, మోడీ ఫోన్ చేశాడు మాట్లాడతాడు. ఈ ప్రచారం ఇంకా వారు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రచారం బాగాలేదు వీళ్ళకి. మళ్ళీ అదే ఆ ప్రచారం కోసం ఇళ్ళలో కూర్చొని దీక్ష చేస్తే ఏమొస్తుంది? ఇవన్నీ మోడీ చెప్పాడా? ఇవన్నీ చెప్పుకోవటమే కదా ఎట్ట ఇవన్నీ ఆయనకు మొదటి నుంచి ఉందే. ఈ డబ్బా కొట్టుకోవటం సరి వేరేది లేదు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ అన్ని రాష్ట్రాలు మామూలుగా మీడియా అంతా కూడా, నేషనల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలని ఏదైతే ఈ వాలంటీర్ సిస్టమ్ తోటి అందరిని కూడా కలుస్తున్నాం, ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాయి. జగన్ ఆంధ్రప్రదేశ్ని బయట రాష్ట్రాల్లో అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చదువుకున్నానికి తేడా ఏంటంటే, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీకి ఇచ్చుకోడు, ఆయన పని వాళ్ళు చేసుకోపోతున్నాడు. కాకపోతే ఈయన మట్టికి ఊరికి ఇంట్లో కూర్చొని ప్రెస్ నోట్లు రిలీజ్ చేసుకుంటే తప్పితే చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల కోసం ఇవన్నీ చేస్తా ఉన్నాడు కూడా తెలియజేసుకుంటా ఉన్నా.
జిల్లాలోని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత కోసం దర్శి శాసన సభ్యులు మదిశెట్టి వేణుగోపాల్ 10 లక్షల రూపాయల విలువైన సామాగ్రి ప్రత్యేకమైన దుస్తులను కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్కు కలెక్టరేట్లో అందజేశారు. జిల్లాలో 1052 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 1200 మంది కార్మికులకు ఒక్కొక్కరికి ఒక జత దుస్తులు, మహిళలకు చీరలు, రేడియం జాకెట్స్, చేతి గ్లౌజులు, మాస్కులు, గమ్ షూలు, ఫుల్ జాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి జీవి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ ఆలోచనలతో ముందుకెళ్తుంటే భారతదేశంలో మాత్రం అంబేద్కరిస్టులను అణచివేస్తున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఆరోపించారు. ఒంగోలు నీలాయపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో డాక్టర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తే ఈ దేశంలో మాత్రం నిరాడంబరంగా నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. పూణేలో అంబేద్కర్ ఆశయం కోసం పనిచేసిన త్యాగమూర్తులు విగ్రహాలను బీజేపీ వారు పడగొట్టారని, వీటిని ప్రశ్నించిన వారిపై కుట్ర కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. ఇది మన దేశంలో అంబేద్కర్ ఆశయాలను అమలు జరుపుతున్నారని నిర్వేదం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల సంఘం నాయకులు కొటికలపూడి జయరాం, మాల మహానాడు అధ్యక్షుడు అంజయ్య, ఏలూరి శ్రీనివాసరావు, దేవరపల్లి రమణయ్య, అంబేద్కర్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా మీద ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రులు అదే రోజు సుదీర్ఘమైన ప్రసంగాలు చేశారు, కానీ అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అదేవిధంగా అంబేద్కర్ గారికి విదేశాల్లో ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారి జయంతిని అత్యంత ప్రపంచం వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది. అదేవిధంగా కెనడా ప్రభుత్వం డే ఆఫ్ ఈక్వాలిటీగా ప్రకటించింది. లండన్లో కూడా ఆయనకి స్మరణిస్తూ ఆయన నివసించిన ఇంటిని, గ్రంథాలయాన్ని కూడా స్మారక కేంద్రాలుగా మార్చారు. కానీ భారతదేశంలో అంబేద్కర్ని స్మరిస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటున్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ అంబేద్కరిస్టులపై దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. అంటే ఈ పాలకులు అంబేద్కర్ రాజ్యాంగ అమలు ఆ చట్టాలను అమలు చేయకుండా నిజమైన అంబేద్కర్వాదుల్ని వేధిస్తున్నారు. కనీసం అమెరికా, కెనడా, లండన్ విదేశీయులకు ఉన్న గౌరవం అంబేద్కర్ మీద మనకి దేశ పాలకులకు లేదు. కేవలం ఓట్ల కోసమే వీళ్ళు అంబేద్కర్ జపిస్తున్నారు, కానీ అంబేద్కర్ చట్టాల మీద కానీ అంబేద్కరిస్టుల మీద కూడా మనువాద వివక్ష చూపిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్డౌన్లో దళిత గిరిజనుల్లోని వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారని, వారిని ఆదుకునేందుకు లాక్డౌన్ ఉన్నంతకాలం రెండు పూటల భోజనం పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని ప్రముఖ చర్మ వ్యాధుల వైద్యులు బాలాజీ నాయక్ అన్నారు. ఒంగోలులోని బాలాజీ నగర్లోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు విజయేంద్ర బహుజన్, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు మన్నం ప్రసన్నరాజు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కంబం నరేంద్రబాబు, పాలపర్తి వీరయ్య, అనిల్ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు ఈ కాలనీలో సందర్శించి అనేక మంది తిండి లేకుండా అనేక ఇబ్బందులు పడటం చూసి, గతంలో అనేక మందికి చాలామందికి పప్పు, బియ్యం, సరుకులు కూడా ఇచ్చారు. ఇంకా చేసుకొని కూడా తినలేని వృద్ధులు, దిక్కులేని వాళ్ళు చాలామంది కాలనీలో ఉంటే వాళ్ళందరికీ ఒకచోట వాళ్ళందరికీ లాక్డౌన్ ఎత్తేసేంత వరకు ఒక భోజన కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి నిరంతరం వాళ్ళకి మధ్యాహ్నం, సాయంకాలం రెండు పూట్ల వృద్ధులకి, అనాథులకి, ఏ ఆసరా లేని వాళ్ళకి భోజనం పెట్టే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని పెట్టి అంబేద్కర్ ఆశించిన ఆశయాన్ని సఫలీకృతం చేశారు. దీనికి డాక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరఫున మేము అభినందిస్తూ ఉన్నాం. ఈ ఇంకా ఈ ఎస్సీ ఎస్టీల నుంచి వచ్చిన, ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చిన ధనవంతులు, ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళు మంచి జీవితం జీవిస్తున్న వాళ్ళు, ఇంకా అనేక చోట్ల ఉండే ఈ పేదలకి చేతనైనంత వరకు మరి ముఖ్యంగా భోజనం పెట్టే ఏర్పాటు, వాళ్ళకి సరుకులు ఇచ్చే ఏర్పాటు, ఆరోగ్యాలని కాపాడే మిగిలిన కూడా డాక్టర్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. లాక్డౌన్ ఎత్తేసేంత వరకు వృద్ధులకి మధ్యాహ్నము, అంటే రెండు పూట్ల, రోజుకు రెండు పూట్ల పొద్దున సాయంత్రము అన్నము ప్రతిరోజు నిత్యాన్నదానం ఏర్పాటు చేసే దానికోసమని ఈరోజు ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
वील की चूस्टे चाला बाधा वीलू एवरू कहींसम तलु चूसको दाखिल बिडल लेर वालू वेरे चोट पूल नाली पी लाकडौन सदर्भंग पैस्थिंद मैं पिल वस्तारेमोकोच पड़ताेमोनी एर चूस्ट पंडाक चूस्टे चाल बाधाक उ इलांट दीनस्थित उठाने अनेक मंद प्रजू राष्ट्र व्याप्त एधपड़ी अंदना मुख्य दलित गिरीजन हरजन बाधपड़ी पैस्थिंद काबटी नी सदर्भंग प्रभुत् कोरकने इलांट प्रजानीका गुर्ति प्रत्येक हरजन गिरीजन मीद प्रत्येक दृष्टि सारी ఏదైతే దినదిన కూలి చేసుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి సహాయం చేస్తే చాలా మందికి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలనీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాం. థాంక్యూ. లాక్డౌన్ కారణంగా చర్మకారుల చేతి వృత్తిదారులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని వారిని ఆదుకునేందుకు తమ వంతు సహకారంగా నిత్యావసర సరుకులు కూరగాయలు అందించడం జరిగిందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ అన్నారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం హైస్కూల్లో సామాజిక దూరం పాటిస్తూ మాదిగ చర్మకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి వృత్తిదారులతో పాటు వ్యాపారదారులు కూలీలు పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని దాతల ముందుకు వచ్చి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈపాటికే తమ వంతు సహకారంగా అనేక ప్రాంతాల్లో దళితులకు సహకారం అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెరుకూరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో రోడ్డు వెంబట చెప్పులు కుట్టినటువంటి చర్మకారుతున్నటువంటి చర్మకార కార్మికులకు వాళ్ళ యొక్క జీవనోపాధి పూర్తి కోల్పోయి నిరాశైన క్రమంలో ఈరోజు వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి ఆటంకం నేపథ్యంలో వాళ్ళకు కొంత సహాయం చేయడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారికి రాష్ట్ర దేశవ్యాప్తంగా సమాజం మొత్తం కూడా బలవుతున్న నేపథ్యంలో ఎంతోమంది పేదలు రోజువారీ కూలీలు కొంత వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డ పరిస్థితుల నుంచి మరి కొంతమంది తాతల వారి యొక్క సహకారంతో కూడా కొంత ఎసులుబడి కల్పిస్తున్న నేపథ్యం కనపడుతూ ఉంది. ఏదేమైనా సరే ఈ కరోనా మహమ్మారి అనేటువంటిది ఒక అంటువ్యాధి కనుక దానికి దూరంగా ఉండటం అనేది కూడా మరి మనకి చాలా అవసరం. ఎందుకంటే దీనికి వైద్యం కంటే కూడా ముందైతే ఒక ఫిజికల్ డిస్టెన్స్ అనేటువంటిది ఏందో అది చాలా అవసరం. దాని ద్వారానే కట్టడికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి మరి డాక్టర్లు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మనం ఒక్కడు ప్రతి ఒక్కరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా లాక్డౌన్ యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పాటిస్తూ అదేవిధంగా ఎవరైతే కొద్దిగా ఆర్థికంగా ముందున్నటువంటి వాళ్ళు ఎలాంటి చేతివృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు నిరాశ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క చేతినివ్వటం అనేది ఇప్పుడున్నటువంటి ప్రధాన కర్తవ్యం. లాక్డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించినందున ప్రజలెవరూ బయటికి రాకుండా పోలీసులకు సహకరించాలని వన్ టౌన్ సీఐ భీమానాయక్ అన్నారు. ఒంగోలు నగరంలో శుక్రవారం నాడు ద్విచక్ర వాహనాలపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నందున వారి వాహనాలను నిలుపుదల చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వారందరినీ కొన్ని గంటల పాటు స్టేషన్లోనే ఉంచారు. కేసు నమోదు చేసైనా ఇళ్లకు పంపించాలి కానీ స్టేషన్లోనే తమను ఉంచడం సరైన పని కాదని కొంతమంది వాపోయారు. దీనిపై సీఐ భీమానాయక్ మాట్లాడుతూ ఏదో ఒక వంకతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు తమ వంతు కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్నామని ప్రజలు సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మరొక్కసారి మేమందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాము. దయచేసి దయచేసి ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఉదయం 9 గంటలలోపు వస్తే మీరు కేవలం ఇంటికి ఒకళ్ళు మాత్రమే వచ్చి కొనుక్కోనెళ్ళండి. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కొనుక్కునేటప్పుడు మనిషి మనిషికి 5 అడుగుల దూరం పాటించి సామాజిక దూరాన్ని పాటించి నిత్యావసర వస్తువులు కొనుక్కోండి. 9 గంటల తర్వాత ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీద తిరగొద్దు. ఇవి మేమందరము ప్రతి సందర్భంలో మేము అందరికీ దండం పెట్టి చెప్తున్నాము, మళ్ళీ దండం పెట్టి చెప్తున్నాము. మనమందరము భారతదేశం కోసం సర్వీస్ చేస్తున్నాము. మీరందరూ ఇళ్లలో ఉండండి. మేమందరము కరోనాని అరికట్టడానికి మేము బయట ఉండి మేము చేస్తాము, మేము యుద్ధం చేస్తాము. మీరు ఇళ్లలో ఉండి మీరు కూడా యుద్ధం చేయాలని చెప్పేసి కరోనా పైన కోరుకుంటూ సెలవిస్తున్నాను. ప్రకాశం జిల్లాలోని పేద ఫోటోగ్రాఫర్లకు సహాయం చేయాలనే సదుద్దేశంతో ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రకాశం జిల్లాలోని 25 మంది ఫోటోగ్రాఫర్లకు ఒంగోలు కోర్టు సెంటర్లోని శుభప్రకాష్ టవర్స్లో మహా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్వీఆర్ గోల్డ్ గ్రూప్స్ అధినేత నల్లమలి వాలు తన కుటుంబ సభ్యులతో కలిసి బియ్యం కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లమల్లి బాలు మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేతనైన సహాయం తోటివారికి చేయాలని, రానున్న రోజుల్లో ఇంకా ఏమైనా సహాయం అవసరమైనా మమ్మల్ని సంప్రదించాలని తెలిపారు.
కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ భౌతిక దూరాన్ని పాటించాలని ఫోటోగ్రాఫర్లకు తెలిపారు. కరోనా వైరస్ లాక్ డౌన్ లో భాగంగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు సంక్షేమ సంఘం తరపున ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ లో భాగంగా ఉపాధ్యక్షులు హేమంత్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఒంగోలు నగరంలోని కొంతమందికి నిరుపేదలకు ఫోటోగ్రాఫర్లకు అందరికీ కూడా మనం మహా ఫౌండేషన్ తరపున ఇక్కడ బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశాము. అలానే హేమంత్ గారు ముందుండి కూడా అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ వారికి ఎక్కడెక్కడ ఏమేం కోరుతుందో అన్నీ కూడా ప్రతిరోజు వారికి అందజేయడం జరుగుతుంది. అలానే మా ఫౌండేషన్ తరపున కూడా నిత్యం మన నగరంలో అన్నదానాలు కానీ తర్వాత మాస్కులు శానిటైజర్లు అన్నీ కూడా పంపిణీ చేస్తాను. అలానే ఎవరు కూడా బయటికి రాకుండా మన గవర్నమెంట్ వారికి సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి మన కరోనాని వ్యాప్తి చెందకుండా కూడా అందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడపలపాటి హేమంత్ కుమార్ మాట్లాడుతూ మహా ఫౌండేషన్ వారు సమాజంలో పేద కుటుంబాలకు మాస్కులు బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేస్తూ సమాజ సేవ చేస్తున్నారని తెలిపి ప్రకాశం జిల్లాలోని పేద ఫోటోగ్రాఫర్లను ఆదుకోవాలని కోరగానే వారు తక్షణమే స్పందించి ఈరోజు 25 మంది ఫోటోగ్రాఫర్లకు బియ్యం కూరగాయలు పంపిణీ చేయటం వారి దానగుణానికి నిదర్శనమని వారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున మహా ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహా ఫౌండేషన్ అధినేత నల్లమల్లి బాలు, వారి సతీమణి, శ్రీ శిల్ప, వారి కుమార్తె శ్రీ మహా, రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమంత్ కుమార్, నల్లమల్లి ప్రసాద్, పవన్, బాబీ, కోటి, హరి, కత్తి ప్రసాద్, సంగీత వర్మహారెడ్డి మరియు మహా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఫోటోగ్రాఫర్లకి పేద ఫోటోగ్రాఫర్లకు సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో మహా ఫౌండేషన్ వారు సమాజంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మాస్కులు, ఆహార పదార్థాలన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఆ సేవల్లో భాగంగా ఫోటోగ్రాఫర్లకు కూడా సహాయం చేయాలని వాడు ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని, ఈ సమాజం అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కరోనా ప్రభావం ఎవరికీ అంటకుండా తొందరగా మన దేశం వదిలి పారిపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం రీజనల్, ఒంగోలు డిపో కమిటీల ఆధ్వర్యంలో కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒంగోలు బస్టాండ్లో పనిచేస్తున్న 40 మంది పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులకు, 10 మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యంతో పాటు పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు ఒంగోలు డిపో మేనేజర్ మారెల్ల శ్రీనివాసరావు, సిబ్బంది అధికారి ఎస్డి సహజద్ చేతుల మీదుగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో పంపిణీ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 3వ తేదీ వరకు అన్ని డిపోల్లో నిరుపేదలకు ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి బెజవాడ రవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రీజనల్ అధ్యక్ష కార్యదర్శులకు పూర్తిస్థాయి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన అధికారులకు, అన్ని స్థాయిల నాయకులకు మరియు కార్మికులకు ప్రకాశం రీజనల్ కమిటీ తరపున రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వచ్చే మనకు వచ్చేసి వచ్చేసాం. సీన్ అన్ని తీయాలి సీన్. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ స్వరూపారాణి, జోనల్ అధ్యక్షులు వాక రమేష్, సిపిఐ నగర కార్యదర్శి యు ప్రకాశం, రీజనల్ గౌరవాధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తిరుమలేష్, రీజనల్ అధ్యక్షులు శ్రీరామ్ పోలయ్య, రీజనల్ కార్యదర్శి బెజవాడ రవి, రీజనల్ కోశాధికారి చేజర్ల వెంకట సుబ్బారావు, ఒంగోలు డిపో అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు, డిపో కార్యదర్శి నల్లూరి శ్రీనివాసరావు, గ్యారేజీ కార్యదర్శి బెజవాడ ఆదినారాయణ, డిపో నాయకులు జి ఓబులయ్య, బి శ్రీనివాసరావు, ఎన్ సుబ్బారావు, ఎం ఆనందరావు, ఎస్కేఎస్ వాసులు, పి శ్రీనివాసరావు, వి వెంకట్రావు, ఏ వెంకటేశ్వర్లు, కె శివ తదితరులు పాల్గొన్నారు. మరి అందరూ చాలా వరకు ఇళ్లకు పరిమితమైనా కూడా ఒక 3 కేటగిరీలు ఇంకా ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది.
అవేవంటే ఒకటి మెడికల్ డాక్టర్స్, రెండు పోలీస్ వ్యవస్థ, మరియు మూడు ఈ మన పారిశుద్ధ్య కార్మికులు. వీళ్ళు ముగ్గురు కూడా మామూలు నార్మల్ చేసేదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. సో మరి వారి సేవలు నిజంగా చాలా అభినందనీయం. ఇక మీకు ఈ మూడు కేటగిరీలో డాక్టర్స్ అంటే వారికి మరి ఇబ్బంది ఏమి లేదు, గవర్నమెంట్ శాలరీస్ వస్తాయి, గవర్నమెంట్ ఏదో రకంగా హెల్ప్ చేస్తుంది. అలాగే పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇంకా మరి చివరి కేటగిరీ పారిశుద్ధ్య కార్మికులు, వారు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. మరి వాళ్ళకి ఈ టైంలో ఈ కష్టకాలంలో మరి జీవనం గడవడం చాలా కష్టంగా ఉంటుంది. మరి అటువంటి కష్టాన్ని గుర్తించి మరి మా ఒంగోలు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ వారు మరి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి చేతనైనంతలో సాయం చేయాలని చెప్పేసి ఈరోజు వారికి నిత్యావసర వస్తువుల్ని రకరకాల ఆల్మోస్ట్ డైలీ వాడే 10 రకాల వస్తువుల్ని వారికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రకాశం రీజనల్ కమిటీ, అదేవిధంగా ఒంగోలు డిపో కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వీపర్లకి, అదేవిధంగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి సుమారు 50 మందికి 10 రకాల వస్తువులని ఇవ్వాలని నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమం మన ఒంగోలు డిపో మేనేజర్ ద్వారాగా, అదేవిధంగా పిఓ గారి ద్వారాగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాకున్నటువంటి వృతాభక్తిగా మాకు చేతనంతలో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. వలస కార్మికులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూలీలు, అదేవిధంగా వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత వ్యవసాయ కూలీలు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ మరి దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వీపర్స్కి, అవుట్సోర్సింగ్ సిబ్బందికి మరి ఈ 10 రకాల వస్తువులని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఒంగోలు డిపో మేనేజర్ గారికి, అదేవిధంగా పిఓ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనకి జన విలేకరులు కూడా చాలా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతల్ని, ఈ యొక్క ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి వారికి ఈ కవర్ చేయటం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి చాలా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. ఒంగోలు గోపాలనగర్ 6వ డివిజన్లో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు 6వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సల్లా తిరుమలరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మరియు వాలంటీర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం వెంకయ్య, పటాపంజల శ్రీను, 5వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి సత్యం, రావూరు బుజ్జి, సుధారెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంగారు ఎత్తుకోండి ఒక్క ఈ కార్యక్రమంలో వాలంటీర్లకి మరియు పారిశుద్ధ్య కార్మికులకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాగే ఇంకందరూ ఈ కార్యక్రమము ఈ 6వ డివిజన్లో ఇంకా మళ్ళీ పారిశుద్ధ్య పనులు కానీ ఇలాంటివన్నీ ఇంకా మునుముందు కూడా బాగా నిర్వర్తించామని తిరుమల ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 6వ డివిజన్కి కార్పొరేటర్ అభ్యర్థిగా నేను మున్సిపాలిటీ కార్మికులకు, వాలంటీర్లకు, మున్సిపాలిటీ వాటర్ వాళ్ళకి ఈ బియ్యము, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు కరోనా నిర్మూలన చేయడానికి వైద్య శాఖ, అలాగే పోలీస్ శాఖ, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఈరోజు వాళ్ళతో కలిసి పనిచేస్తున్న వాలంటీర్లు కూడా ఈరోజు వాళ్ళు ఏదో రంగ ఇబ్బందులు పడతారు ఈ నిత్యావసర సరుకులు లేక. కాబట్టి ఈరోజు
ఆరో డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ చల్లా తిరుమలరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇలా వైఎస్ఆర్ పార్టీ తరపున మేము అనేక సేవా కార్యక్రమాలు ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఏదో ఉంటుందో అన్ని రోజులు మేము చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిరి రవికుమార్ నాయకత్వంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణలో భాగంగా 11వ డివిజన్ క్లౌపేటలో శానిటైజర్స్ మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఉచితంగా శానిటైజర్స్ మరియు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిరి రవికుమార్, పి బలరాం, తేల సన్ని, రాయపాటి వినోద్, ఎం వెంకటేశ్వర్లు, ఆర్ అనిల్, కె వెంకట్రావు, పి ప్రదీప్ కుమార్, టి బాబు, కె గిరీష్ బాబు, పి నరసింహారావు, ఏ శివ, సిహెచ్ సాంబయ్య, కమలాకర్, ఎం శ్రీనివాసరావు, రాము మొదలైన వారు పాల్గొనడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మరియు మా రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మా ప్రీతమ నాయకులు కాకుమాన్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో 11వ డివిజన్లో గతంలో కూడా మేము శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశాము. ఈరోజు సుమారు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది 11వ డివిజన్ తరఫు నుంచి. కరోనా నేపథ్యంలో మరియు ఈ లాక్డౌన్ సందర్భంగా మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఒంగోలులో ఉన్న 11th డివిజన్ 11వ డివిజన్ లో ఉన్న వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ మరి గతంలో శానిటైజర్సు మరి మాస్కులు పంపిణీ జరిగింది. అదేవిధంగా నిరుపేదలైన వారందరికీ, వైట్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ మరి డివిజన్లో ఉన్న రవి గారి ఆధ్వర్యంలో మరి కాకుమాన్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన కూరగాయలు, గ్రోసరీసు మరి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు కూడా వీటితో పాటు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఈ 11th డివిజన్లో రవికుమార్ గారు ఈ కూరగాయలు పంపిణీ పెట్టుకొని నాయకులందరిని రమ్మంటే అందరూ వచ్చి ఈ పంపిణీ చేస్తున్నాము. దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నాము. 25వ డివిజన్లో మహా ఫౌండేషన్ నల్లమల్లి బాలు ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తమ ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. లాక్డౌన్లో ఉన్నంతకాలం ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పైన ఒకటి కింద ఒకటి ఈరోజు మనం తీసుకున్నట్లయితే ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారితో అందరూ కూడా బాధపడుతున్న విషయం మనందరం చూస్తున్న విషయమే. అలానే ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచమంతా కూడా చితక చిన్నాభిన్నమైపోయింది. దానిలో భాగంగా రోజువారీ కూలీలను, పేదింటి వారిని ఆదుకునే దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే మన యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 25వ వార్డులో మహా ఫౌండేషన్ తరపున గడప గడపకు తిరిగి కూడా అందరికీ కూరగాయలు అందించడం జరిగింది. అలానే ఈరోజు ఒక 500 కుటుంబాలకి అందరికీ ఇస్తున్నాము. అలానే రేపు కూడా మిగతా 700 కుటుంబాలకు కూడా ఇవ్వడానికి అంతా సిద్ధమై ఉన్నాము. ఈ పెద్ద మనసు ఉన్నవారు అందరూ కూడా ముందుకొచ్చి ఈ పేదవారిని అందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి మనమందరం కూడా చూస్తున్న విషయమే. అలానే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ లాక్డౌన్ ఉన్న పీరియడ్ అంతా కూడా ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని, వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరిని సోకకుండా చూసుకోవాలని చెప్పి కూడా మరీ మరీ కోరుకుంటున్నాము. ఒంగోలు జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న 1వ పట్టణ పోలీస్ స్టేషన్ హోంగార్డులకు సీఐ భీమానాయక్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా సీఐ భీమానాయక్ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ పోలీసులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చిట్టెం ప్రసాద్, అడుసుమల్లి వెంకట్రావు, కళ్యాణ్ ముత్యాల,
దేవి వరప్రసాద్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు జరిగే దానిలో భాగంగానే ఈరోజు కూడా జనసేన సంబంధించిన కార్యకర్తలు, స్ట్రాంగ్ కార్యకర్తలు, కళ్యాణ్, ప్రసాద్ వాళ్ళ టీము, వీళ్ళందరూ రోజులాగానే ఈరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి మాకు సుమారు 10 కేజెస్ బ్యాగ్స్ రైస్, అట్లాగే కందిపప్పు ప్రొవైడ్ చేయడం జరిగింది. మేము మా దగ్గర ఉన్నారు ఇంకా చాలామంది హోంగార్డ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మేము అవి ఇవ్వడానికి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా కళ్యాణ్ అండ్ ప్రసాద్ టీము ఇమీడియట్ రెస్పాండ్ అయిపోయి వాళ్ళు మేము చేస్తాం సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఈ సేవా కార్యక్రమంలో. నిజంగా దేవుడు వాళ్ళందరినీ నిండు నూరేళ్ళు క్షేమంగా ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనల కోసం మరియు షేక్ రియాజ్ గారి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా పేర్నమిట్ట 41వ డివిజన్ జనసేన యూత్ అందరం కలిసి ఈరోజు హోంగార్డ్ సిబ్బందికి రైసు మరియు కందిపప్పు అందించడం జరిగింది. వారు ఎంతో ఈ కరోనా సమయంలో ఎంతోమందికి సేవలు అందిస్తున్న హోంగార్డ్స్కి కనీస సహాయం అందించాలని ఈరోజు జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా ఈరోజు పంచడం జరిగింది. ఒంగోలు వన్ టౌన్ సీఐ భీమా నాయక్ గారి ఆధ్వర్యంలో పంచడం జరిగింది. మాకు సహకరించినటువంటి ప్రసాద్ అన్న గారికి, కళ్యాణ్ ముచ్చాల మరియు దేవివర ప్రసాద్ గారికి, అనిల్ మా ఫ్రెండ్, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫండ్ అందజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ కారణంగా ఒంగోలు టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనులు కోల్పోయిన పేద టైలర్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుందన్నారు. గత 25 రోజుల నుండి షాపులు తీక రోజువారీ కూలీ మీద ఆధారపడ్డ టైలర్సు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టైలర్స్కి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ది నాగూర్, ఎస్కే హుస్సేన్, ఎస్కే శ్రీనుభాష, నాగేశ్వరరావు, సుబ్బాని, కాసిం, మల్లికార్జున్తో పాటు టైలర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి బియ్యము, కందిపప్పు, ఆయిల్ మన టైలర్స్ వర్కర్స్కి, పేద టైలర్స్కి కూడా అసోసియేషన్ తరఫున పంచడం జరిగింది. 500 మంది టైలర్స్కి స్వచ్ఛందంగా మా టైలర్స్ అసోసియేషన్ ద్వారా మరి మా వర్కర్స్ని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కూడా మేము ఆదుకునే విధంగా మరి ఈ కార్యక్రమం చేపట్టినాము. మరి ఒంగోలు టౌన్ టైలర్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే జిల్లా అలాగే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి మాకు గవర్నమెంటు మరి చాలా ఇబ్బంది పడుతున్నాము టైలర్స్, దానికి కరెంటు బిల్లులు కూడా మాకు రాయితీ ఇవ్వాలి. అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్లో కరెంటు బిల్లులు కట్టలేక, అలాగే అద్దెలు కూడా చెల్లించలేక టైలర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. వర్క్ లేక చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి రాష్ట్ర కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ రోజుకు ఆ రోజు పుట్టుకొని సాయంకాలానికి ఇంటికి తీసుకెళ్లి తినే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది పేద టైలర్సు పస్తులు ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో మొత్తము ఈ పేద టైలర్స్కి 5 కేజీలు బియ్యము, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ నూనె ఇవ్వడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం చేస్తున్నాము. ఈ కష్టకాలంలో మీరు ఏదైతే మాట ఇచ్చారో పాదయాత్రలో పేద టైలర్స్ని ఆదుకుంటానని, ఆ మాట ప్రకారం మీరు ప్రతి పేద టైలర్కి 10,000 నిధులు ఇస్తామని ఆ రోజు ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మంది పస్తులుండే పరిస్థితుల్లో వెంటనే మీరు స్పందించి ప్రతి పేద టైలర్కి 10,000 ఆర్థిక సహాయం అందించాలనేది డిమాండ్ చేస్తున్నాము. మనకి ముఖ్యమంత్రి గారు మనకి నిధులు కేటాయించారు. ఆ నిధుల కోసం మనము అప్లై చేసుకొని ఉన్నాము. అలానే మనకి ఇప్పుడు అందరికీ మాస్కులు కుట్టమని చెప్పి డిఆర్డిఏ పీడీ గారి ద్వారా మాస్కులు కుట్టమని చెప్పేసి టైలర్స్కి ఇవ్వమని చెప్పి ఇచ్చారున్నారు. వాటిని టైలర్స్కి వచ్చేటట్టుగా టైలర్స్ని ఈ కష్టకాలంలో ఆదుకొని మాస్కులు కుట్టి వాళ్ళు గుట్టి చెందేటట్టుగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాను. కలెక్టర్ గారికి కూడా విన్నపం చేసుకుంటున్నాను, మా టైలర్స్ని ఆదుకోవాలని చెప్పి. టైలర్స్కి మాస్కులు కుట్టేదానికి, ఈ సూట్లు కుట్టేదానికి టైలర్లకి ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ
ఒంగోలు బాలకృష్ణాపురంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు బియ్యం నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు. ప్రతి ఏటా శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం కళ్యాణం నిర్వహిస్తామని కానీ లాక్డౌన్ కారణంగా అన్నదానం బదులుగా పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు బాలకృష్ణాపురం నివాసితులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ 19 కరోనా దీనివల్ల ఎంతో మంది మృత్యువాత పడిపోయి చనిపోయి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న కారణంగా ఇవాళ మనం ఎటు కదలలేని స్థితిలో లాక్డౌన్లో ఉండి మన భారతదేశం లాక్డౌన్లో ఉండటం వల్ల ఎటు పోలేని స్థితిలో ఉండి నిరుపేదలు కూలీ పనులు చేసుకునేవాళ్ళు ఎటు పోలేక ఈ 21 రోజుల నుంచి నానా కష్టాలు పడుతూ తిండికి తిండి లేక నీరు లేక నిద్రాహారాలు లేక ఇటు ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉంది మన దేశం. కావున ప్రతి ఒక్కరూ ఈ కరోనా బాధితులని మనం వాళ్ళని మనం ఆదుకొని ఈ పేదలందరినీ ఆదుకొని మనం వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు సప్లై చేయాల్సిందిగా నిత్యావసర వస్తువులని మేము ఈరోజు సప్లై చేస్తున్నాము పేదవారందరికీ. అట్టని ప్రతి ఒక్కరూ తమ వంతుగా తీసుకుని ఈ ప్రతి పేదవానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మేము గత 20 సంవత్సరాల నుంచి ఎంతో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం చేసుకుంటున్నాం. ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగి 16 రోజుల పండుగ సందర్భంగా ఏదో నిరుపేదలకి మాకు తోచినంత సాయం పప్పు బియ్యము కూరగాయలు సప్లై చేస్తున్నాము. అందరూ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఈ కరోనా బాధ నుంచి తప్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఈ కోదండరామస్వామి కృప ఉంటుందని మేమందరం మనస్ఫూర్తిగా ఉంటున్నాం. ప్రతి సంవత్సరము కోదండరామస్వామి ఉత్సవాలు ఈ గుళ్ళో ఈ దేవాలయంలో జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా COVID-19 అనే వ్యాధి బారిన పడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణాపురంటువంటి పెద్దలందరూ కూడా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు కాకుండా ఇలా నిత్యావసర వస్తువులు ప్రతి పేదవాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టి పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.